పరిహారం అందలేదని నిర్వాసితురాలి సూసైడ్ సీఎం సొంత జిల్లాలోని సోమాజి తాండాలో ఘటన గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూమిచ్చిన బుఖ్య లక్ష్మి రెండేళ్లు గడుస్తున్నా పరిహారం ఇవ్వకపోవడంతో ఆవేదన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య అనాథలైన ముగ్గురు పిల్లలు ఈ ప్రాజెక్టులు ప్రాజెక్టుల పేరుతో పేదోళ్ళ పొట్టగొట్టి నిలువ నీడలేకుండా చేసి పరిహారం ఇయ్యకుండా సోజ్యం చూసుకుంటూ ప్రాజెక్టులు తీసుకొచ్చినాం రాష్ట్రానికి ప్రయోజనం లేని ప్రాజెక్టులు అన్ని ప్రాజెక్టులు బా నీళ్ళతో కలకల్లాడిపోతుంది పంటతో పచ్చదనం ఎందుకు ఎవరి కోసం వరయ్యని నీళ్ళెందుకు వాళ్ళకు పరిహారం ఇవ్వని నీ ప్రాజెక్టులు ఎందుకు మేము నీళ్లు తాగడానికి కావాలన్నాం గ ప్రాజెక్టుల పేరుతో గిలా కుటుంబాల పానాలు తీయడానికి అడగలేదు అస్సలు అడగలేదు పరిహారం ఇవ్వకుండా చూడు గీ పిల్లల్ని ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లగాడు నీ సొంత జిల్లాట ఏం చేస్తాను ముఖ్యమంత్రి సారు అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే తరపు నుంచి ఎవరైనా చనిపోతే నమస్తే తెలంగాణ పేపర్ తరపు నుంచి ఎవరైనా చనిపోతేనే నీకు తెలుస్తుంది కదా రైతు చచ్చినా నీకు తెలియదు ఇలా నువ్వు హామీ ఇచ్చి ఆత్మహత్యలు చేసుకున్నాను నీకు తెలియదు ఇక వాళ్ళని పరామర్శించాలనో కానీ వాళ్ళకు భరోసా ఇవ్వాలనో కానీ ఇంకా వీళ్ళని ఆదుకోలేకపోయినానా చి ఇది నాకు అవమానం అనో కానీ నీకు ఏ రోజు అనిపిదా ఒక్కసారంటే ఒక్కసారి కూడా అస్సలు ఇక్కడ చూడు ఈ పిల్లలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది చిన్న పిల్లలు ఎట్ట బతకాలి వీళ్ళు ఓహో నాలుగు గొర్రెలు నాలుగు ఇస్తావా ఇక పిల్ల కొంచెం పదహారేళ్ళ దాకా కనబడుతూనే ఉంది బర్రులు గొర్రెలు కాయగలుగుద్దులే ఇచ్చే ఇక నువ్వు మీరు రేపు అనుకో అమ్మ అయ్యా మా అమ్మ చచ్చిపోయింది మాకు పరిహారం రావాలని మీ అమ్మ డెత్ సర్టిఫికేట్ పట్టుకరా అసలు మీ అమ్మేనా ఫ్యామిలీ సర్టిఫికేట్ పట్టుకరా అవు మళ్ళా నువ్వు మేజరా మైనరా నీకు ఇన్ని డబ్బులు ఇస్తే ఎట్ట వాడుకుంటావు వద్దొద్దు నీకు డబ్బులు ఇవ్వడం ఇస్తే వేస్ట్ నీకు ఎట్ట వాడుకోవాలి తెలియదు మేము చెప్తాం ఈ ముచ్చట్లన్నీ కలిపి శివర్కు ఓ రెండు బర్రులు కొనిస్తారు లేదా ఒక శివర్కు రెండు గొర్రెలు కొనిస్తారు ఇక కాపాడుకో ఇక ఆదుకుంది తెలంగాణ ప్రభుత్వం అనాథైన ఒక కుటుంబాన్ని ఆదుకుంది పేపర్లలో స్టేట్మెంట్లు మంత్రుల గొప్పతనాలు భజన తాండలాలు హాబా ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు ఒక కుటుంబాన్ని ప్రపంచంలోనే ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళను ఇంకా నష్టపెట్టి అది గొప్పగా చెప్పుకొనే ఏకైక ప్రభుత్వం మందే ఉంటుందేమో ఇంకేడు ఉండదేమో ఇలా మంది భూ నిర్వాసితులై సూసైడ్ చేసుకున్న వాళ్ళు మస్తు మంది ఆ ప్రాజెక్టులలో నీళ్లు రైతన్నలకు ఉపయోగపడుతున్నాయంటే లేదు ఎత్తేసినం చేతులు ఎవరి కోసం ఓహో అర్రే మీకు అస్సలు మ్యాటర్ అర్థం కాలేదు పురుగుల మందు తాగో లేకపోతే ఇంకోటి చేసుకోనో ఎందుకు ఈ నీళ్లు మీ మీకోసమే కట్టినా దూకేయండి అని అయిపోయి ఒక పన్నని సావుల కోసం కట్టించిండు ఆయన ప్రాజెక్టులు బతికిచ్చడానికి కాదు బతికించడానికి కట్టించేటోడైతే ప్రాజెక్టు కట్టించేటప్పుడు భూ నిర్వాసితులకు సరైన సదుపాయాలు వాళ్ళకి ఇస్తా అన్న హామీలు నెరవేర్చేటోడు ఆ ప్రాజెక్టులు కడితే ఆ ప్రాజెక్టుల వల్ల ఏ పంటకు ఉపయోగం అసలు ఆ పంటలే వేయాలన్నప్పుడు ఈ ప్రాజెక్టుల రూపంలో గిన్ని లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టడం గన్ని లక్షల కోట్లు తెలంగాణ ప్రజల ఆశల మీద ఖర్చు పెడితే వాళ్ళ బతుకులు మారేవి అని సోచాయించేటోడు ఇటు గొప్పతనం పేరు చరిత్రలో నిలిచిపోవాలనే తపన తప్ప జనాల మీద జనాల మీద ఇంత కూడా ఆలోచన లేదు ఉంటే ఒక పక్కన పేపర్లో రైతుల ఆత్మహత్య గురించి ఇంకో పక్కన నిర్వాసితుల ఆత్మహత్యల గురించి మరో పక్కన రాష్ట్రంలో స్కూళ్ళల్లో పెరిగిపోతున్న కరోనా కేసుల గురించి గిన్ని ముచ్చట్లు వచ్చేయే కాదు అయినా కూడా గిన్ని ముచ్చట్లు వస్తున్నా మనం సోద్యం చూస్తున్నామంటే చరిత్రలో నిలిచిపోవడం కోసం ఏం గట్టించాం చరిత్రలో నిలిచిపోవడం కోసం ఏం చేయాలి గది నలుగురిని జంప్ వచ్చినా పర్లేదు నలుగురు సచ్చొచ్చినా పర్లేదు కానీ గది కావాలి గది మాత్రమే ఆలోచన ఇంకే ఆలోచన మనకు లేదు రాదు